చెప్పడానికి ఢిల్లీ వెళ్తాను అంటున్నా కదా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చారు అంటున్నారు కదా, మీ నాయకులేమో నిన్న మీ ముందే కూర్చుని బోసిడికే అనే పదం తప్పుడు పదం కాదు, బాగున్నారా అని అర్థం అని చెప్తున్నారు కదా, మరి రాష్ట్రపతి గారిని మీరు ఏమని సంబోధిస్తారు అక్కడికి వెళ్ళి? రేపు మోడీ గారిని అమిత్ షా గారిని కలిస్తే బాగున్నారనే పదం మొదలు ఈ పదం ఏమన్నా వాడతారా? ఆ పదం వాడడానికి మాకు ఇబ్బందికరంగా ఉండి వాడడంలే. ఇప్పుడు బాగున్నారా అని అర్థం అంటున్నారు కదా మీ తనయుడు కానీ మీ నాయకులు కానీ మీరు కానీ, అందులో తప్పే ఉందంటున్నారు కదా. మరి రేపు నుంచి లోకేష్ గారు ఎదురైతే నాన్నగారు బాగున్నారా అని అడగడానికి మిమ్మల్ని ఏమని అడగాలి? నాన్నగారు బోసిడికే అని అడగాలి, బోసిడికే నాన్నగారు అని అడగాలి. ఏం దిగజారిపోతున్నారు మీరు? ఢిల్లీ వెళ్ళి మీరు ఏం చెప్తారు అక్కడ? ఢిల్లీ వెళ్ళి మేము బోసిడికే అని తిట్టామని చెప్పాలిగా. చెబితే చెప్పు తీసి కొడతారు ఢిల్లీలో, ఎందుకంటే మనకన్నా దారుణంగా రియాక్ట్ అవుతారు అక్కడ ఈ పదానికి. ఎలాంటి గౌరవం దక్కుతుందో వెళ్ళి చెప్పండి. మేము బోసిడికే అని తిడితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలో ఆగ్రహం వచ్చింది, ఆగ్రహానికి మేము ఈ ప్రచారం చేస్తా ఉన్నాం, దానికి వ్యతిరేకంగానే మీరు వెళ్ళి చెప్పండి అక్కడ. మాకు తెలియదు మరి అమిత్ షా గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారో లేదో, ఇవ్వలేదని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఎలా ఇస్తారు అపాయింట్మెంటు? ఒకవేళ ఇస్తే మీరు చెబితే మీ బతుకు ఆయనకు తెలీదా? సాక్షాత్తు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు వేయించిన కథ ఆయనకు తెలీదా? ప్రోటోకాల్ ఇవ్వను ప్రొటెక్షన్ ఇవ్వనని మీరు మాట్లాడిన మాటలు తెలీదా? నిన్న రాత్రి ఆయన మాట్లాడిన స్పీచ్ చూశాను, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్. సిబిఐతో ఎంక్వైరీ చేయించాలంట. మీరేమో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ రాష్ట్రంలో రావడానికి వీల్లేదు, సిబిఐని అడుగు పెట్టిన యాక్ట్ నేను ఇక్కడ ప్రజలతో ఎన్నికైనానని మీరే చెప్తారు. ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలి. అసలు నాకు నిన్న చూస్తే ఇది సినిమాలో మనం చూసినప్పుడు అప్పుడప్పుడు మధ్యలో బ్రహ్మానందం వచ్చినట్టు లోకేష్ గారి స్పీచ్ అవన్నీ చూస్తే మంచి కామెడీ టైమింగ్తో చేశాడు బాగానే ఈ స్కిట్లో. లోకేష్ గారు చెప్తాడు ఆయన, పాపం నిజంగా అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. ఆయన ముందు నుంచుని ఆ లోకేష్ గారు ఏం చెప్తున్నాడంటే, మేము దుగ్గిరాల్లో చాలా ఎంపీటీసీలు గెలిచాము, అక్కడ ఏదో ఎంపీపీ ఆపేశారు, అయినా సరే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి వాళ్ళ నాన్నగారికి గిఫ్ట్గా ఇస్తారంట. ఎవడన్నా ఈ రాష్ట్రంలో అధికారానికి తెప్పించి గెలిపించి ఇస్తాను గిఫ్ట్ అంటాడా? ఎంపీటీసీలు గెలిపించా నానా నీకు గిఫ్ట్ ఇస్తానంటాడా? అసలు ఆయన ఏం చెప్తాడంటే, నేను ఎంపీటీసీలు గెలిచామని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, మరి మీరు ఎన్నికలు బహిష్కరించామన్నారు కదా స్థానిక ఎన్నికలు, మరి స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తే దుగ్గిరాల్లో ఎంపీటీసీలను ఎవడు పెట్టాడు, ఎవడిచ్చాడు మీ బీఫాము, నీ తెలియకుండా మీ అబ్బాయి ఇచ్చేశాడా అని అడుగుతున్నాం. ఎక్కడేమో బీఫామ్స్ ఇచ్చి పోటీ చేస్తారు, ఓడిపోతేనేమో బహిష్కరించినట్టండ. అలా ఎంత కుమిలిపోయి ఉంటాడు తండ్రి ముందు అలాంటి స్పీచ్ ఇస్తుంటే, ఏంటి కొడుకు నాకు ఇలా మాట్లాడుతున్నాడని ఎంత కుమిలిపోయి ఉంటాడు. ఎవడన్నా ఒక ఎంపీ గెలిపించి గిఫ్ట్ ఇస్తానంటాడు తండ్రికి, ఒక ఎంపీటీసీ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు ఆయన. మేమేం చెప్తున్నామంటే, ఎప్పుడో ఎన్నికలు చాలా ఉన్నాయి కానీ వచ్చే ఎన్నికల్లో మేము లేస్తున్నాం, మీరు లేస్తే మనుషులు కాదని చెప్తున్నారు కదా, కుప్ప మున్సిపాలిటీలో గెలవమని చెప్తున్నాం మేము. రేపు కుప్ప మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ గెలిచి చూద్దాం. మీ సొంత నియోజకవర్గం కదా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఆ కుప్పంలో గెలవండి. చాలా దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నారు, చాలా రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. నేను నచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ చెప్తాడు ఆయన, ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పుస్తకం పెట్టుకోవాలంట. ఆ పుస్తకంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల పేర్లు రాసుకోవాలంట. వాళ్ళు అధికారంలోకి వచ్చాక 6-7 నెలల పాటు వీళ్ళ సంగతి చూస్తారంట. అదేనంట పరిపాలన అంటే, ఇంక వేరే పరిపాలన చేయరంట వాళ్ళు. 6-7 నెలలు వాళ్ళు అధికారంలోకి వస్తే కలగంటున్నారు కదా, ఆ కళ్ళలో వాళ్ళ అధికారంలోకి వస్తే 6-7 నెలల పాటు